हाई एवरीवन, वेलकम टू एस कॉमेडी एग्जाम्स लाइब्रेरी। నేను మీ నాగమణి రండి। మొదటిసారి మన వీడియో చూస్తున్నారు, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఇటు సచివాలయం అటు తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ, మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ, అలాగే డిఎస్సి ఇలాంటి మొదలైన అన్ని పోటీ పరీక్షలు కూడా जीके करंट अफेयर्स अने मन को चाला कीलकमी। अभी ये टाइप एला क्वेश्चन अड़ता इपू ऊहिचले पैस्थिंग उ मरी दाख संबंधी नैन क्लास क्लास कोई जरूरत। मरी सर मेरे जीके करंट अफेयर संबंध फैकल्टीना अंत दाख संबंध का जस्ट फैकल्टी मत अभी डीएससी वालक ग्रूप 4 एपी वाल संबंधी तेलुगु फैकल्टी अंडी जस्ट खाली उपड़ी जीके करंट अफेयर्स पैन कोई कोई वीडियो चयन जरूरी। मरि इक्कड अवार्ड्स परंगा ई वीडियो डिस्कस चेस्ते अवार्ड्स अंडि, मरि सिविलियन अवार्ड्स अंटे पौर पुरस्कारालु अंडि, पौर पुरस्कारालु। मरि ई पौर पुरस्कारालो अत्युन्नत पौर पुरस्कारं एदि, वाटि योक्क वर्ष क्रमान्नि गुर्तिंचंडि। सो सिंपल क्वेश्चन्स अंडि सर, इंत सिंपल गा क्वेश्चन अडुगुतारा अनि चाला मंदिकि डौट वस्तुंदि। सो अडिगे टाइम लो अडिगा अडुगुतारंडि। सो मैं इकड़ा सिविलियन अवार्ड्स पौर पुरस्कार वाट वर्ष क्रम सिविलियन पौर पुरस्कार अत्युन्नत पौर पुरस्कार फर्स्ट वन मैं चुप इकड़ा भारत रत्न अभी भारत रत्न तरह रेडव अत्युन्नत पौर पुरस्कार पद्म विभूषण तरह मूडव पौर पुरस्कार पद्म भूषण नालगव अत्युन्नत पौर पुरस्कार पद्मश्री अंडी। सो वीट पौर पुरस्कार अत्युन स्थाई बटी वाट वर्ष क्रमा गुर्ति लेगा पौर पुरस्कार आरोहण लेगा अवरोहण क्रम गुर्ति। सो इला अड़े अवकाश इवंटे अंदर की तल का ईजी गुर्ति। मरी इकड़े कोई कोई अवार्डस कंफ्यूज अव जरूरी वाट संबंध क्लारटी वीडियो डिस्क मरी रेल इरव मूड मन को भारत रत्न अवार्डस अने प्रकट जरगे। मरी पद्म अवार्ड्स अंटे पद्म अवार्ड्स मूड रकाल विभजे अंदर पद्म विभूषण पद्म भूषण पद्मश्री। सो ई अवार्ड प्रकटने जरिए अवार्डस अभी मन को प्रकट जी। मरी अंदर मन को पद्म विभूषण पद्म भूषण पद्मश्री इधी वाट संबंध वर्ष क्रम। सो पौर पुरस्कार वर्ष क्रम मरी पौर पुरस्कार भारत राज ఎన్నో ఆర్టికల్లో పొందుపరిచారంటండి। సో భారత రాజ్యాంగంలో 18వ ఆర్టికల్లో అక్కడ పొందుపరచడం అనేది జరిగింది దానికి సంబంధించి। తర్వాత గ్యాలంటరీ అవార్డ్స్ అంటే శౌర్య పురస్కారాలు అంటే సైనికులకు ఉంటారు కదండి, వాళ్ళ వీరత్వాన్ని చాటుకున్నందుకు గాని ఇచ్చే పురస్కారాలే ఈ గ్యాలంటరీ అవార్డ్స్ లేదా శౌర్య పురస్కారాలు అండి। మరి అందులో మొట్టమొదటి అత్యున్నత శౌర్య పురస్కారం ఏది అంటే సైనికులకు ఇచ్చేది ఏది అంటే మనకు परमवीर चक्र अने सैनिक इच्छेदी। तरवा रेडवि मन महावीर चक्र इधी महावीर चक्र रेडवे महावीर चक्र मूडोदी वीर चक्र मूडोदी वीर चक्र अभी वीर चक्र वीर चक्रंटर इधर संबंधी सार मरी मन गमन अत्युन स्थाई बड़ी गमन परमवीर अब अक्षरा महावीर अब नाग अक्षरा वीर अब जस्ट ఈ చక్ర అనేది మూడు అంకెల కామన్ కాబట్టి ఇది పట్టించుకోవద్దండి। ఇక్కడ మాత్రం చూస్తే ఇక్కడ 5 4 2 సో వాటి యొక్క స్థాయిని గుర్తించేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు క్లియర్। తర్వాత మనకు అశోక చక్ర నాలుగవ అత్యున్నత శౌర్య పురస్కారం ఏది అంటే అశోక చక్ర, ఐదవ అత్యున్నత శౌర్య పురస్కారం ఇక్కడ కీర్తి చక్ర, ఆరవ అత్యున్నత శౌర్య పురస్కారం ఏది అంటే మనకు శౌర్య చక్ర అండి ఇది దానికి సంబంధించి। మరి ఎలా అంటే ఇక్కడ మనకు అశోకుని కీర్తి గురించి శౌర్యం గురించి తెలుసుకుంటాం లేదా తెలుసుకుంటారు, అశోకుని కీర్తి గురించి శౌర్యం గురించి తెలుసుకోవాలి అని గుర్తుపెట్టుకో। ఇది అశోకుని ఫస్ట్ అశోకుని కీర్తి తర్వాత శౌర్యం అంటే ఆయన చేసి ఆయన గొప్పతనం తెలుసుకున్న తర్వాత ఆయన శౌర్యం గురించి తెలుసుకోవాలా అని గుర్తుపెట్టుకో। సో అశోకుని కీర్తి శౌర్యం పాల్సకు మనకు ఐదు అక్షరాలు పరమవీర మహావీర్ వీర తర్వాత అశోక కీర్తి శౌర్యాండి। సో వాటిక వర్ష క్రమాన్ని గుర్తించండి అంటాడు లేకుంటే అవరోహణ క్రమంలో పేర్చండి లేదా ఆరోహణ క్రమంలో పేర్చండి। సో ఈ విధంగా క్వశ్చన్ అడిగేకి మనకి ఇక్కడ ఛాన్సెస్ అనేవి
ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ దానికి సంబంధించి మరి ఈ ఇయర్ లో మనకు రిలీజ్ చేసిన ఈ పద్మ అవార్డు సంబంధించి వీడియో కూడా చేయడం జరిగింది. మరి పద్మవిభూషణ్ అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చాయి దానికి సంబంధించి ఆ వీడియో లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే కామెంట్ బాక్స్ లో కూడా ఇస్తాను. సో కావాల్సిన వారు కోడింగ్ క్లాస్ అండి, ఈ పద్మ అవార్డ్స్ పద్మవిభూషణ్ సంబంధించిన కోడింగ్ క్లాస్ చెప్పాను, సో కావాలంటే ఒకసారి చూడండి. తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ లిటరేచర్ అవార్డ్స్ అండి. మరి ఇక్కడ సాహిత్యంలో ఇచ్చే అవార్డ్స్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనకు లిటరేచర్ అవార్డ్స్, అందులో అత్యున్నత సాహిత్య అత్యున్నత సాహిత్య పురస్కారం అంటే మొదటి పురస్కారం ఏది అంటే మనకు జ్ఞానపీఠ్ అవార్డుగా చెప్పడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి అత్యున్నత సాహిత్య పురస్కారం మొదటి అత్యున్నత సాహిత్య పురస్కారం ఏంటంటే జ్ఞానపీఠ అవార్డు. మరి ఈ అవార్డును అన్ని భాషలు 22 భాషల్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో జ్ఞానపీఠ అవార్డును 22 భాషల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ జ్ఞానపీఠ్ అవార్డును మన ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలుగు వారు పొందిన, ఈ జ్ఞానపీఠ్ అవార్డును పొందిన తొలి తెలుగు కవి ఎవరు అంటారండి? సో ఇక్కడ జ్ఞానపీఠ్ అవార్డును పొందిన తొలి తెలుగు కవి ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ అండి. ఎవరండి? విశ్వనాథ సత్యనారాయణ. శ్రీ మద్రామాయణ కల్పవృక్షాన్ని రాయడం జరిగింది. ఇయర్ వచ్చేసి 1970 అండి, ఇయర్ వచ్చేసి 1970. తర్వాత ఈ జ్ఞానపీఠ్ అవార్డును పొందిన లేదా జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్న రెండవ తెలుగు కవి ఎవరు అంటే మనకు సినారెడ్డి అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి అండి. మరి ఈయన రెండవ వ్యక్తి అండి, ఏ రచనకు పొందాడంటే విశ్వంభర అనే కావ్యానికి పొందడం జరిగింది. ఇయర్ వచ్చేసి 1988 1988 అండి. మరి రీసెంట్గానే చెప్పుకుంటే మరి మూడవ తెలుగు కవి ఎవరంటే ఇక్కడ రావూరి భరద్వాజ. యావూరండి? రావూరి భరద్వాజ. మరి ఈ రావూరి భరద్వాజ ఏ రచనకు పొందాడంటే ఇక్కడ పాకుడు రాళ్ళు అనే రచనకు పొందడం జరిగింది. ఇయర్ వచ్చేసి 2012 అండి. మరి ఈ రావూరి భరద్వాజ గురించి చెప్పుకుంటే మనము తెలుగులో డూడు బసవన్న అనే పాఠ్యాంశాన్ని రాయడం జరిగింది, అక్కడ దాని గురించి అక్కడ క్లియర్గా చెప్పుకుంటామండి డిఎస్సి వాళ్ళకి సంబంధించి. సో ఇక్కడ మనకు ఓన్లీ కరెంట్ అఫైర్స్ కాబట్టి ఇంతవరకు మాత్రం ఇంపార్టెంట్. తర్వాత రెండవ అత్యున్నత సాహిత్య పురస్కారం ఏది అంటే మనకు సరస్వతి సమ్మాన్. ఏదండి? సరస్వతి సమ్మాన్. సరస్వతి సమ్మాన్. సో ఇక్కడ సరస్వతి సమ్మాన్ ఇయర్ వచ్చేసి 1991. తర్వాత మూడో వచ్చేసి బీహారీ పురస్కార్. ఏదండి? బీహారీ పురస్కార్. మూడవ అత్యున్నత సాహిత్య పురస్కారం ఏది? ఇక్కడ బీహారీ పురస్కార్. తర్వాత మూర్తిదేవి అవార్డ్. తర్వాత ఐదవ అత్యున్నత సాహిత్య పురస్కారం ఏది అంటే వ్యాస్ సమ్మాన్. ఏదండి? వ్యాస్ సమ్మాన్. వేద వ్యాసుడు అంటాడు కదా, అందులోంచి వ్యాస్ సమ్మాన్. తర్వాత ఆరవ అత్యున్నత సాహిత్య పురస్కారం ఏది అంటే మనకి ఇక్కడ సాహిత్య అకాడమీ అవార్డు అండి. సో ఆరవ అత్యున్నత సాహిత్య పురస్కారం ఏదండి? మనకు సాహిత్య అకాడమీ అవార్డు. ఇది దానికి సంబంధించి. సో జ్ఞానపీఠ్, తర్వాత సరస్వతి, తర్వాత బీహారీ, తర్వాత మూర్తిదేవి, తర్వాత వ్యాస్, తర్వాత సాహిత్య అకాడమీ అవార్డు అండి. అవి దానికి సంబంధించి. మరి ఇక్కడ లీడర్షిప్ అవార్డ్స్ కింద చెప్పుకుంటే మరి అందులో మొట్టమొదటి అత్యున్నత లీడర్షిప్ అవార్డు ఏది అంటే మనకి ఇక్కడ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అండి. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. మరి ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారు మాస్టర్ అంటే 1969 నుండి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ సెకండ్ వన్ వచ్చేసి గాంధీ పీస్ ప్రైజ్ అవార్డు అండి. సో గాంధీ పీస్ ప్రైజ్ అవార్డు. తర్వాత శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. ఏదండి? శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. తర్వాత కళింగ ప్రైజ్. ఏదండి? కళింగ ప్రైజ్. ఇవి దానికి సంబంధించి. తర్వాత నెక్స్ట్ వన్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అండి. మరి ఇక్కడ స్పోర్ట్స్ లో ఇచ్చేటువంటి అవార్డ్స్ గురించి వాటి యొక్క స్థాయిని ఆధారంగా చెప్పుకుంటే మనకు మొదటి అత్యున్నత స్పోర్ట్స్ అవార్డు ఏది అంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అండి. ఫస్ట్ వన్ ఏదండి? రాజీవ్ గాంధీ ఖేల్ రత్న. తర్వాత రెండవ వచ్చేసి ధ్యాన్ చంద్ అవార్డ్. ఏదండి? ధ్యాన్ చంద్ అవార్డ్. మరి మూడవది ద్రోణాచార్య అవార్డ్. తర్వాత నాలుగవది అర్జున అవార్డ్ అండి. సో మొదటి ఏమో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, మరి రెండవది ధ్యాన్ చంద్ అవార్డ్, తర్వాత మూడవది ద్రోణాచార్య అవార్డ్, ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడ
అర్జున అవార్డు అండి. సో రాజీవ్ గాంధీ ధ్యానం చేస్తుంటే, ధ్యానంలో ద్రోణుడు అర్జునుడు వచ్చారని గుర్తుపెట్టుకోండి. రాజీవ్ గాంధీ ధ్యానం చేస్తుంటే ఎవరు వచ్చారు? ద్రోణుడు అర్జునుడు వచ్చాడు. సో ఇది దానికి సంబంధించి వరుస క్రమం అండి. మరి ఇక్కడ క్వశ్చన్ అనేది మనకు, సో మూడవ అత్యున్నత పౌర పురస్కారం ఏది, లేదా నాలుగవ అత్యున్నత శౌర్య పురస్కారం ఏది, లేకుంటే ఈ స్పోర్ట్స్ పరంగా అడగచ్చు, లేకుంటే సాహిత్యం ఆధారంగా క్వశ్చన్స్ అడిగేకి అవకాశం ఉంటుంది, లేదా వాటి యొక్క అవరోహణ క్రమాన్ని గుర్తించండి అంటే వాటి యొక్క స్థాయి ఆధారంగా, అత్యున్నత స్థాయి ఆధారంగా వాటి యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి, లేదా ఆరోహణ క్రమంలో పేర్చండి, లేదా అవరోహణ క్రమంలో పేర్చండి అంటారండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, శౌర్య పురస్కారాలను సైనికులు ఇచ్చేటువంటి శౌర్య పురస్కారాలను కింది స్థాయి నుండి పై స్థాయికి వరుస క్రమంలో గుర్తించండి అంటారండి. మనకు కింది స్థాయి నుంచి అంటే శౌర్య, తర్వాత కీర్తి, తర్వాత అశోక, తర్వాత వీర, తర్వాత మహావీర్, తర్వాత పద్మవీర్ అండి. సో ఈ విధంగా మనకు ఇక్కడ దానికి ఆన్సర్ అనేది ఉండడం జరుగుతుంది. సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చేకైనా అవకాశం ఉంటుందండి. సో ఇంత సింపుల్గా క్వశ్చన్ ఇస్తారంటే, సో కొన్ని సందర్భాల్లో అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినప్పటికీ మనకు బేసిక్ అంశం అనేవి తెలియాల్సి ఉంటుంది. సో ఇది దానికి సంబంధించి. మరి ఈ 2023 పద్మ అవార్డు సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో అది కోడింగ్ వీడియో అండి. మరి ఎవరైనా కావాలంటే చూడండి, దాన్ని లింక్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కావాల్సిన వారు వెంటనే చూసేయండి. మన వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.